హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారందరూ? ఏంటి ఈరోజు మళ్ళీ స్టీల్ బౌల్ పెట్టింది, నీళ్లు పెట్టింది, మరగబెడుతోంది, ఏం చేస్తున్నాను అనుకుంటున్నారండి? ఒక కొత్త ఇన్నోవేషన్ ఏమిటంటే, అది ఒక కొత్త సోప్ని హెల్దీ వైజ్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఫుడ్ తోటి తయారు చేయడం చూపించబోతున్నాను. అందుకు ప్రిపరేషన్ అంతా పూర్తి చేశాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఒక బౌల్ తీసుకుంటానండి. ఇదిగోండి ఈ బౌలు. దీంట్లో నేనుగోండి ఆల్రెడీ నేను ఒక 80 నుంచి 90 గ్రాముల లోపు ఉన్నటువంటి సోపు బేస్ అండి ఇది. సోప్ బేస్ని తీసి దీంట్లో వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి బాయిలింగ్ పాయింట్ తేలిగ్గా వచ్చేటట్టు అవుతుందండి. తొందరగా బాయిల్ అవుతుంది, వితిన్ మినిట్స్లోనే మనకి బాయిల్ అయిపోతుంది అన్నమాట. అందుకని చూపించాలి మీకు ఈ విధానం అని అనుకున్నాను, తేలికైన పద్ధతిలో, అలాగే ఎటువంటి కెమికల్స్ లేకుండా. ఓకేనా? ఇదిగోండి ఇది తీసుకెళ్ళి ఈ వాటర్లో ఇది వేడెక్కుతుందండి. ఇగో వాటర్లో పెట్టిందను, వితిన్ మినిట్స్లో 2 or 3 మినిట్స్ లోపల ఇది అవుతుందండి. అయితే ఇంత తొందరగా అవడానికి కారణం ఏమిటి అంటే, ఈ మెల్ట్ అవడానికి కారణం వాటర్ బాయిల్ అవడమేనండి. వాటర్ బాయిల్ అవుతుంది, ఇలాగే తొందరగా కరిగిపోతుందండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటి అంటే, మనకి సోప్ తయారు చేయడం తేలికవుతుంది. మళ్ళీ నేను మీకు ఇది బాగా కరిగిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మెల్ట్ అయిపోయింది. నేను ఆ మెల్ట్ బాయిలింగ్ వాటర్లో డబుల్ బాయిలింగ్ చేయాలి కదా, అది చేసేసిన తర్వాత నేను ఒక ఆరెంజ్ హాఫ్ పీస్ తీసుకున్నానండి. అంటే ఒక ఆరెంజ్ని 2 పార్ట్లుగా హాఫ్ హాఫ్ బాగా తీసుకుని ఇదిగోండి జ్యూస్ తీసాను, ఇందులో పోసేస్తున్నాను. ఇలా పోయడం వల్ల ఏమిటి అంటే, దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా తేలికగా మనకి ఒంటికి మేలు చేసే విధంగా దీంట్లో ఉన్న పోషకాలతోటి అలాగే అన్నిటితో కూడా మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వితిన్ మినిట్స్లో మనకి ఇది మెల్ట్ అయిపోతుందండి. అంటే ఈ జ్యూస్ వచ్చి ఈ దీన్ని ఏమంటారు, ఈ సోప్ బేస్లో కరిగిపోతుందండి. చూసారు కదా, ఇది ఇంకా దీంట్లో కావాలనుకుంటే మనం ఇంకేదైనా సెంట్ లాంటిది అలాంటిది వేసుకోవచ్చండి. ఫ్రూట్స్ది కాబట్టి అవసరం ఉండదు. నేను ఆల్రెడీ ప్రాక్టికల్ చేశాను, సక్సెస్ అయింది కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను తేలికైన పద్ధతిలో. ఇదిగోండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది చూపిస్తున్నా. ఒక్క నిమిషం ఇది కొద్దిగా చల్లారాలండి. ఆ వేడి వేడి పోస్తే మళ్ళీ కొంచెం చల్లారితే తొందరగా గడ్డగడుతుంది. ఈ పక్కన ఉన్నది ఇంకోటి చూపిస్తానండి. ఇది ఈ మధ్యకాలంలో దాన్ని ఏమంటారు, మౌల్డ్ అంటారండి ఇది. ఇది నేను మొన్న అమెజాన్ నుంచి తెప్పించాను, ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. వచ్చిన తర్వాత నేను ప్రాక్టికల్స్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సింపుల్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. దీంట్లో పోయడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే, అచ్చులాగా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇది పోస్తున్నాను చూడండి, సింపుల్గా అయిపోయింది. ఒక 80 గ్రామ్స్ మనకి ఎంత పడుతుందండి, 80 గ్రామ్స్ అంటే ఒక 100 గ్రామ్స్లో 100 గ్రామ్స్ కంటే తక్కువ. ఇది ఫ్రూట్ జ్యూస్ పోయడం వల్ల ఏమవుతుంది అంటే, చక్కగా ఇది కొంతసేపు అయ్యేటప్పటికి గడ్డగట్టేస్తుందండి. గడ్డగట్టేసేసి సోప్లా తయారవుతుంది. ఆ సోప్ తయారైంది నేను మీకు చూపిస్తాను తేలికైన పద్ధతి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, శరీరానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ ఫ్రూట్ సూప్ వల్ల. కాకపోతే ఇది మంట పెడుతుందా అంటే, మంట పెట్టదండి. నేను ప్రాక్టికల్ చేసి మీకు చూపిస్తున్నాను, నేను చేసిన తర్వాత మీకు చెప్తాను ఏదైనా సరే. అది నేను మొహం రుద్దుకున్నానండి. ఇదిగోండి సోపు, సోప్ తయారైందండి. ఇది ఒక 4 గంటలు అయ్యేటప్పటికి చక్కగా మెల్ట్ అయిపోయి ఇలా సోపులా వస్తుందండి. ఇదేమిటి అనుకుంటున్నారా, జవ్వారి అండి. ఏమైనా వేయాల్సి వస్తుందేమో అనుకున్నాను, కానీ ఏం అవసరం రాలేదండి. కానీ బాగుందండి, చక్కగా కేక్లా ఉందండి. స్నానానికి బాగుంటుంది, మెత్తగా అంటే మరీ మెత్తగా ఏం లేదు, మామూలుగానే ఉంది, మామూలు సోపులుగానే. అలాగే మనకేమవుతుందంటే, నురగ కూడా వస్తుందండి. దీంట్లో ఉన్న పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీరానికి అందుతాయండి. ఓకేనా? ఈరోజు నేను మీకు చూపించేది ఆరెంజ్ సోప్ అన్నమాట. అలా చేయడం వల్ల తేలిగ్గా అయిపోతుంది, మనకి ఎటువంటి కెమికల్స్ ఎఫెక్ట్ ఉండదు,
అలాగే మంచి గ్లో వస్తుందండి. స్కిన్ మీద ఉన్న మురికంతా జారిపోతుంది ఈ సోపు వేసి రుద్దడం వల్ల. అలాగే మచ్చలు అలాంటివన్నీ కూడా పోతాయి, శరీరం కూడా చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.